గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే. తెలంగాణ బీజేపీలో కీలక నేతగా మారిన ఈటల రాజేందర్ ఈ ఎన్నికల్లో ఘోర పరాభవానికి సన్నద్ధమవలసిన పరిస్థితి ఎదురవుతుందా? ప్రస్తుత పరిస్థితులు చూస్తే అదే సంకేతాలను వెలువరిస్తున్నటువంటి వాతావరణం ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి బలమైనటువంటి అభ్యర్థిగా నిలబడినటువంటి ఈటల రాజేందర్ గతంలో సీఎం కేసీఆర్తోనే నేరుగా ఢీ కొన్నారు. పార్టీ నుంచి బయటకు వచ్చి బీజేపీ తీర్థం పుచ్చుకుని ఉప ఎన్నికల్లో విజయ బావుట ఎగరేసి బీజేపీకి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక జోష్ తీసుకొచ్చినటువంటి బీసీ నేత. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఆయన ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నటువంటి వాతావరణం ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటమి దిశగా ఈటల రాజేందర్ పయనిస్తున్నారు. ఇప్పటికే బీసీ కార్డుతో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామనేటువంటి మాట ప్రచారంలోకి వచ్చిన నేపథ్యంలో, నేరుగా ప్రధానమంత్రి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో బీసీ నేతలందరిలోకి కూడా అటు బండి సంజయ్, ఇటు ఈటల రాజేందర్ ప్రధాన ఆప్షన్స్గా మారతారని అందరూ ఆశించారు. కానీ ఎవరు ఊహించని రీతిలో హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓటమి దిశగా ఈటల రాజేందర్ పయనిస్తున్నారు. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, అలానే బీజేపీ బీఆర్ఎస్ని ఢీకొనేటువంటి విషయంలో కొంత రాజీ ధోరణి అవలంబిస్తోంది అనేటువంటి వాదన ఉండడంతోనే అక్కడ ఓటమి దిశగా ఈటల రాజేందర్ వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు ఆయన నేరుగా సీఎం కేసీఆర్తోనే ఢీకొంటారంటూ గజ్వేల్లో కూడా నామినేషన్ వేశారు. అక్కడ కూడా ఓటమి దిశలోనే పయనిస్తున్నారు ఈటల రాజేందర్. అదే రీతిలో కామారెడ్డిలో సీఎం కేసీఆర్ పైన నామినేషన్ వేసిన రేవంత్ రెడ్డి ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో రెండు చోట్ల నామినేషన్లు వేసిన ముగ్గురు నేతల్లో మరొక కీలకమైన నేతగా భావిస్తున్నటువంటి ఈటల రాజేందర్ రెండు చోట్ల ఓడిపోయేటువంటి స్థితిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి రెండు చోట్ల గెలిచేటువంటి స్థితిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ ఒక చోట గెలిచి మరొక చోట ఓడిపోయేటువంటి స్థితిలో ఉన్నారు. ఈ ఆసక్తికరమైనటువంటి పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్ రాజకీయ భవితవ్యం కూడా డోలాయమానంలో పడుతుందనేటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేతల్లో కీలక నేతలుగా భావిస్తున్న వారందరూ కూడా ఓటమి దిశగా పయనిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 8-9 నియోజకవర్గాల్లో బీజేపీ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నప్పటికీ అందులో మ్యాక్సిమం అందరూ కూడా కొత్త నేతలే ఉండడం కూడా ఆసక్తికరమైనటువంటి పరిణామం. అంటే రాష్ట్ర బీజేపీ నేతలను నమ్మడం కంటే కూడా బీజేపీ జాతీయ నేతలుగా ఉన్నటువంటి అమిత్ షాని, నరేంద్ర మోడీని చూసి మాత్రమే ఓటు వేశారు అనేటువంటి విశ్లేషణకు కూడా ఈ తీరు బలం చేకూరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ రెండు చోట్ల ఈటల రాజేందర్ ఓడిపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు ఏంటనేది కూడా డోలాయమానంలో పడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఫైనల్ రిజల్ట్స్ వచ్చేసరికి ఈటల రాజేందర్ ఏ స్థితిలో ఉంటారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మనం చూడాల్సి ఉంటుంది.